అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్యామలాదేవి క్రియేషన్స్. మీ అందరి కోసం కొత్త వీడియోతో వచ్చేసానండి. ఎప్పుడైనా చూసారా ఐస్ క్రీమ్ ఫ్రూట్లో ఉండడం? నేనైతే ఫస్ట్ టైం చూడమండి. ఈ షాప్ అయితే జైల్ రోడ్ దగ్గర ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి కదండి, అక్కడుంది క్రీమ్ సిటీ నేచురల్ ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్ అయితే ఫ్రూట్స్తో చేస్తారండి. ఫ్రూట్స్ నుంచి పల్ప్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాంతో ఐస్ క్రీమ్ చేసి మళ్ళీ అది ఏ ఫ్రూట్లో నుంచి తీసారో ఆ ఫ్రూట్లోనే ఐస్ క్రీమ్ పెట్టి ఫ్రీజ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా డ్రాగన్ ఫ్రూట్ని, చూడడానికి రియల్ డ్రాగన్ ఫ్రూట్ లాగా ఉంది కదా. అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంది. అలాగే ప్రైజెస్ కూడా అఫోర్డబుల్ అండి, 50 నుంచి 200 మధ్యలో ప్రైజెస్ ఉన్నాయి. చూస్తున్నారు కదా డ్రాగన్ ఫ్రూట్, ఆరెంజ్, వాటర్ మిలన్, అలాగే పింక్ గోవా కూడా ఉందండి. కుల్ఫీస్ కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం తినే ఐస్ క్రీమ్స్ తిని బోర్ కొట్టేసి ఉంటుంది కదా, ఒక్కసారి ఈ ఐస్ క్రీమ్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మేమైతే ఆరెంజ్ అలాగే పింక్ గోవా ఫ్లేవర్స్ తీసుకొచ్చాం. ఎప్పుడైతే ఆరెంజ్ ఐస్ క్రీమ్ని కట్ చేస్తున్నాం, కానీ ఎవరైనా చూస్తే ఇది ఆరెంజ్ అనుకుంటారు, ఐస్ క్రీమ్ అనుకోరు. రియల్లీ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకైతే ఆ ఫీలింగ్ వావ్లా అనిపిస్తుంది. మీలో ఎవరైనా ఆరెంజ్ ఐస్ క్రీమ్ ఇట్లా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో మీ అనుభవం ఏమంటే తెలియజేయండి. చూసారు కదా చాలా బాగుంది నిజంగా. మనమైతే ఇప్పుడు పింక్ గోవా ఐస్ క్రీమ్ని కట్ చేద్దాం. చూస్తున్నారు కదండి ఐస్ క్రీమ్, అసలు గోవాలో నుంచి పల్ప్ని అలా ఎక్స్ట్రాక్ట్ చేయడం నిజంగా కష్టం కదండి. కటింగ్ స్కిల్స్ చాలా బాగుంటేనే అలా చేయగలం. చూస్తున్నారు కదా అస్సలు విరగకుండా ఆ చిన్న కణాల నుంచి పల్ప్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ ఐస్ క్రీమ్ చేసి ఆ పల్ప్ని దాంట్లో పెట్టడం సూపర్. ఇదైతే నేను జీరో వేస్టేజ్ ఐస్ క్రీమ్ అంటానండి. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.